తప్పకుండా ఎవరో ఆ నిధిని దోచేస్తారని మీ ఉద్దేశం సార్? ఒక మంచి పోలీసుడి స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసా మీకు? గెట్ ఫీలింగ్. నాకు అలాంటి ఫీలింగ్ ఉంది, ఇక్కడేదో జరగబోతోంది. దాని యొక్క బిల్డప్ ఈ ఎయిర్లో ఉంది. మీకెవరి మీద ఏమైనా డౌట్ ఉందా? డౌట్? ఈ కోటలో నిధి నిక్షేపాలు ఉన్న విషయం ఇప్పుడే అందరికీ తెలిసింది. మీడియా వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది. ఈ ఊళ్ళో దొంగలకు కానీ విదేశీ దొంగలకు కానీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కావచ్చు. తర్వాత ఇంకో విషయం కూడా ఉంది. ఇక్కడున్న నిధిలో నలుగురికి 4 వాటాలు చాలని మీరు ఒప్పుకున్నారు. తర్వాత రాజశేఖర్ గారు వేసిన కేసు మొత్తం చేజారిపోతుంది అనుకున్నప్పుడు అదంతా మీలో ఒకరికే కావాలని మీరు ఆశపడచ్చు. ఎవరైనా ఎలాబరేటెడ్ స్కీమ్ కూడా జరిపొండొచ్చు. రాజశేఖర్ కేవలం అతను ఒక్కడే ఈ ప్రాబ్లంకి కారణం. అందువల్లే కదా అతని మీద అటాక్ జరిగింది. హలో, మీరు ఎక్కువగా డైలాగులు చెప్పకండి. మేము ఆయన్ని గనక చంపితేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది అంటే దానికి మేము రెడీ. హలో, ఆయన్ని వదిలేయండి. జీవితంలో ఎన్నో పడరాని పాటలు పడ్డ వ్యక్తి ఆయన. ఇక్కడున్న వాళ్ళెవరికి ఆయన గురించి తెలియదు, కానీ నాకు తెలుసు. మీకేం తెలుసు? సారీ సార్, నేను మీకు చెప్పదలుచుకోలేదు. మా మధ్య ఉన్న సీక్రెట్ అది. అలా అయితే చెప్పదులండి. ఆయన తాగి తందనాలు ఆడనివ్వండి, రండి మనం వెళ్దాం. ఎప్పటిలాగే నాకు మందు పోసి ముగ్గులకు దించాలనుకుంటున్నా? నాతో చెప్పండి, ఏంటో సీక్రెట్? ఇక్కడ మీకు అన్ని సౌకర్యంగా ఉన్నాయిగా. మీకేమన్నా కావాల్సి వస్తే సిగ్గుపడకుండా అడగండి. ఏమక్కర్లేదు, ఐ యామ్ ఫైన్ అన్నట్టు. మిస్టర్ శివరామ్, వాల్యుయేషన్కి మీ పేరుని మా బాబాయ్ రాజశేఖర్ వర్మ సజెస్ట్ చేసినప్పుడు మేమెవరం కాదనలేదు. మీరు మాకు ఫేర్గా ఉంటారన్న నమ్మకం. బట్ వీ లుక్ ద ఫార్మ్ ఆఫ్ ద నెట్ అండ్ వేర్ కన్విన్స్డ్. నా ఉద్యోగం లెక్కలు చూడడం మాత్రమే, ఇందులో అన్ఫేర్ అవ్వడానికి ఏముంది? కేవలం లెక్కలు చూడడం మాత్రమే కాదు, మీ సహాయ సహకారాలు మేమంతా ఆశిస్తున్నాం. మీరు కూడా దీనికి ఒప్పుకుంటారనుకుంటున్నాం. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాకపోవడం వల్ల ఎలాంటి బదులు చెప్పాలో తెలియడం లేదు. తమ పూర్వ వైభవాన్ని కోల్పోయిన రాజకుటుంబాలు ఇప్పటికీ ఉండి ఉండొచ్చు, కానీ వీఆర్ డిఫరెంట్. మేము మార్కెట్లో కోట్లు వెదజల్లుతున్న బిజినెస్ మ్యాన్. అండ్ వీ ఆల్వేస్ మీన్ బిజినెస్. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్, నేను బిజినెస్ చేయను. మీరు ఏదో ఒక రోజు బిజినెస్ చేయక తప్పదు కదా, అదేదో ఇప్పుడే మొదలు పెడితే పోలా. అన్నిటికీ చివరి రోజు అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు వినే ఉంటారు, ద డూమ్స్ డే. యు ఆర్ ఎ టఫ్ నట్, మాకు అర్థమైంది. తర్వాత మీటింగ్లో మాకేం కావాలో మీకు చెప్తాం. అప్పుడు చేయి చాచి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సంకోచించకూడదు. లెట్స్ సీ. హాయ్, ఐఎమ్ దామిని వర్మ. ఐ నో. Your salt and pepper look is very hot. Really? Yes. Meeku season player attitude undi. You are a huge turn on. Oh. Ippudu kodhi rojuluga interest ledu. Edo teliyani virakti. Aina ento open ga maatladanaduku. Thanks. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. కేసు గురించి అన్ని డీటెయిల్గా మాట్లాడదామని మీ అందరినీ కలిసి రమ్మన్నాను. లాయర్ గారు చెప్పండి. కేసులో మీరంతా ఒకవైపు, రాజశేఖర వర్మ గారు మాత్రం ఇంకోవైపు ఉన్నారు. మర్యాదలేం అక్కర్లేదు, పేరుతో పిలిస్తే చాలు. సరే, కోటలో ఉన్న నిధి గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉండాలా లేదా అన్నది ఇరు వర్గాల వారి వాదోపవాదాలు విన్న తర్వాతనే కోర్టు తీర్మానిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వ వైఖరి ఏమిటో కూడా తెలుస్తుంది. ఇటువంటి సమయంలో గదిలో ఉన్న నిధి నిక్షేపాల్ని ఎక్కడికి తరలించకుండా, క్రయ విక్రయాలు జరపకుండా గదిలో సేఫ్గా ఉండేలా చూడాలి. కానీ అందులో ఒక సమస్య ఉంది.
నిజంగా ఆ గదిలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో వాటి వివరాలు సేకరించడం మీ రెండు కుటుంబాల వల్ల కాలేదు. కానీ అక్కడ ఏమున్నాయో వాటి విలువెంతో కేవలం ఊహాజనితమే. అందువల్ల రెండు కుటుంబాలు అంగీకరించిన ఒక నిపుణుణ్ణి పిలిపించి ఆ గదిలో ఉన్న నిధి నిక్షేపాల వాల్యుయేషన్ వేయించాలి. ఆ పట్టికను ఒక నెల రోజుల లోపల కోర్టుకు సమర్పించాలి. ఏఎస్ శివరాం, జైపూర్లో ప్రైవేట్ కన్సల్టెంట్. అతను తెలుగోడే. ఇటువంటి గొప్ప నిధి నిక్షేపాలకి వాల్యుయేషన్ వేయడంలో అతనికి ఎంతో నైపుణ్యం ఉంది. నాకు అతనితో ఎలాంటి పరిచయం లేదు, కానీ నమ్మదగిన నా పాదమిత్రుడొకడు అతను సజెస్ట్ చేశాడు. మీ అందరికీ ఇష్టమైతే అతను పిలిపిద్దాం. మేం కొంచెం ఆలోచించాలి. వద్దు, దీని గురించి ఒక డిస్కషన్ అనవసరం. పెద్ద నాన్నగారు చెప్పినట్టు శివరాం గారిని పిలిపించి నిధి విలువ కట్టిద్దాం. అది తను తెలియకుండా ఇది మాట్లాడదు. మాకు సమ్మతమే, ఆయన్ని రప్పించే ఏర్పాట్లు చేయండి. నా పేరు దామిని, శ్రీకృష్ణ వర్మ గారి అమ్మాయిని. నువ్వేం చేస్తుంటావమ్మా? ప్రాపర్టీ డెవలపర్, ముంబైలో. మీ ఆయన? నేనింకా పెళ్లి చేసుకోలేదు. ఓ, అయితే ఆ పిలిపించే శివరాం పేరుని కోర్టు వారికి చెప్పొచ్చు కదా. అతన్ని పిలిపించేటప్పుడు నన్ను పిలిపించాలి, సరేనా? నేను సజ్జన్, ఇంటెలిజెన్స్ డివిఎస్పీని. వర్మ సార్, ఏంటి ఇక్కడ విశేషం? మనిద్దరం కలుసుకొని చాలా కలవైంది కదా. మేం పాత స్నేహితులం. ఇక్కడున్న సమస్య ఏంటనేది నాకు సూచాయిగా తెలుసు. ఈ నిధి ఉన్న గదిని తెరిచి వాల్యూ కట్టేటప్పుడు నేను ఇక్కడ ఉండి తీరాలి. మేమెవరం పోలీసుల సహాయం కావాలని అడగలేదే, పని కట్టుకుని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి సార్ ఇలా అడిగేశారు? ఎక్కడికైనా పిలవకుండా రావడానికి ఇద్దరికే అవకాశం ఉంది. ఒకటి మరణం, రెండోది పోలీస్. చూడండి, ఇక్కడేదో రాబరీ జరగబోతోందని నాకు రిపోర్ట్ వచ్చింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా నేను వచ్చేసాను. కోర్టులు విలువ చేసే నిధి ఇక్కడుంది. ఆ విషయాన్ని మీడియా వాళ్ళు అందరికీ తెలిసేలా చేసే ముందే మేము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఇండియాలోనే నెంబర్ 1 ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అనే బ్లూ ఫాక్స్ కి కోటలోని నిధి నిక్షేపాల ప్రొటెక్షన్ ని కాంట్రాక్ట్ ఇచ్చాం. కాబట్టి మీ సేవలు మాకిక్కడ అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పనన్నా, పోలీసుల సైడ్ నుంచి ఎక్స్ట్రా సర్వేలెన్స్ ఉండడం మంచిదే కదా. పోతే గవర్నమెంట్ వాళ్ళు పంపించినప్పుడు మనం ఎందుకు కాదనాలి? రాజశేఖర్, నువ్వేమంటావు? నాకు ఇష్టమే. ఓకే మిస్టర్ సర్జన్, మీ పని మొదలు పెట్టండి. వి విల్ కోఆపరేట్. వర్మ గారు, ఒక నిమిషం. హే, వెల్కమ్. యువర్ స్టేజ్ ఇస్ ఆల్ సెట్. కూల్. 8:30 స్టార్ట్ చేస్తాం కదా. ఈవెన్ 8:30 ఇస్ ఫైన్. చిల్. ఐ రిమెంబర్ యూ. 3 సంవత్సరాల క్రితం న్యూఇయర్ రోజు గోవా బీచ్లో ఇట్ వాజ్ యూ. కానీ అప్పుడు మీరు డిఫరెంట్ గెటప్ ఇట్ వాస్ మీ. హే మ్యాన్, ఆ రోజు ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకోసం ఎంత వెతకానో తెలుసా? ఈజ్ ఎ గ్రేట్ సింగర్. ఆ రోజు గోవాలో జరిగిన ప్రోగ్రాంలో ఈయనే పాడారు. ఆ ధర కొట్టేశారనుకో, ఇట్ వాస్ ఆసమ్. మీరేంటి ఇక్కడ? ఐఎమ్ ఆన్ జాబ్ హియర్. అండ్ యో మిస్టర్, ఆ రోజు ప్రోగ్రాంలో మీ పేరు చెప్పారు, సారీ నేను మర్చిపోయాను. శివరామ్? కాదు, శివరామ్ కాదు, ఐ థింక్ సంథింగ్ ఎల్స్. శివరామే, మేబీ యూ గాట్ ఇట్ లాంగ్. ఓకే శివరామ్, లివ్ ఇట్. యూ హ్యావ్ టు జాయిన్ మీ టు నైట్. మనిద్దరం కలిసి ఈ షోని అద్దరు కొట్టదాం. నో 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 శివరామ్, ఇట్స్ ఎ డీల్. యూఆర్ ఎ సింగర్ టు? గ్రేట్, లుకింగ్ ఫార్వర్డ్ టు ద షో. Cool. See you on stage. Okay. Come Gopi, this way. Yeah. Luggage sangati nenu chusukuntanu. Okay. This is Sivaram. Hi. Hello. He is the one who evaluates the collection. Cool. Enu kuda collection chuddaniki interest ga unnaru. Okay. Ante ee roju jaragapoye get together. Potential buyers mile ante oka business party. It's not something related to heritage resort party. You're sharp and spot on.
సాయంత్రం జరిగే ఫంక్షన్కి చేసే ఏర్పాట్లలో మీరు బిజీగా ఉన్నారని తెలుసు. ఒక విషయం చెప్దామని వచ్చాం. మా నాన్నకి మీరు ఇచ్చిన గడువు ఈరోజుతో తీరిపోతుంది. మా నిర్ణయం చెప్పడానికి వచ్చాం. కొందరు కామాంధులు నన్ను రేప్ చేశారు. మా నాన్న నన్ను ఆదరించారు. ఆనాటి నుంచి నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంది మా నాన్న ఒక్కరే. నాకు అందరిలాగే జీవించాలని ఆశగా ఉంది. మీరున్న చోటే ఉండాలని ఉంది. మనం సంతోషంగా ఉంటే చాలదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అదే నాన్న కోరిక. మీరు కోర్టులో కేసు వేసుకోండి. నా బలాత్కార విషయం కూడా చెప్పండి. నన్ను బలి చేయండి. మీరేం చేసినా దాన్ని మేము ఫేస్ చేస్తాం. బట్ కోటలో ఉన్న నిధిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని నాన్న వేసిన కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. మా నాన్న ఓడిపోవడానికి నేను ఒప్పుకోను. అది చెప్పి వెళ్దామని వచ్చాను. నా మర్మస్థానానికి అంటిన రక్తాన్ని నేను ఆ రోజే కడిగేశాను. కానీ ఆ గంగతో కడిగినా కూడా మీ మనసులు పవిత్రం కావు. ఆలోచించండి. అందరూ విన్నారు కదా, నా కూతురు ఏముందో, నా ఒక్కగానొక్క కూతురు. ఆగండి. ఎవరు ఏ కోర్టులో మీ మీద కేసు వేయారు? ఈ ఇంటి పేరు ప్రతిష్టకి ఎవరూ భంగం కలిగించకూడదు.